नमस्ते अंडी इप्पुडु मनं चूस्तुन्नदी 11WSFT वेस्ट फेसिंग तो उन्न 2BHK फ्लाट अंडी लोकेशन वच्ची मुरली नगर मेन रोड नुंची 150 मीटर्लु अंटे 100 नुंची 150 मीटर्लु उंटुंदी वेरी नियर टू मेन रोड अनि चेप्पोच्चु इदि मनकि सेकंड फ्लोर लो उंदी ग्राउंड 1 2 अला सेकंड फ्लोर लो वच्चिंदी फुल्ली कबोर्ड वर्क फ्लाट अंडी इदि कंप्लीट सीलिंग वर्क लेटेस्ट डिजाइन तो चेसर इदंत मन की हाल वस्तु हाल्लो लेफ्ट साइड मन की मंची वेंटिलेशन एर्पाटु चेसर मन स्ट्रेट मुंदुकेल्ते हाल दाटी कास्त मुंदुकेल्गाने मन की इमीडियट लेफ्ट साइड स्टडी कोसम सेपरेट पार्टीशन चेसैते स्पेस कनिपिस्तुंदी अक्कड वेंटिलेशन उंदी अदे विधंगा बुक्स रैक कूडा मनकि अक्कड चक्कगा कनिपिस्तुंदी वुडन तो ఆ పైన మనకి స్టోరేజ్ పర్పస్ కి స్పేస్ అయితే కనిపిస్తుందండి ఇప్పుడు చూసేదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా వెరీ లార్జ్ స్కేల్ లో డైనింగ్ ప్లేస్ ఉన్న ఫ్లాట్ అండి ఇది డైనింగ్ ప్లేస్ కూడా ఇంచుమించు హాల్ కన్నా ఎక్కువే ఉందని చెప్పొచ్చు అక్కడ కూడా సీలింగ్ వర్క్ జరిగింది చిన్న కబోర్డ్ వర్క్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో వుడ్ ఫినిషింగ్ తో అయితే कबोर्ड कनिपिंची लोपड़ैते मन की डोर वच्ची कामन टॉयलेट्स अयिते रावडं जरिगिंदी कामन टॉयलेट साइज अयिते मीडियम प्लस अंडी वेंटिलेशन बागा प्रोवाइड चेशारु वेस्टर्न मोडल टॉयलेट्स यूज चेसिनट्टु तेलुस्तुंदी अदे विधंगा कन्सल चेसिनट्टु मिरर ओकटी हैंड वाश ओकटी प्रोवाइड चेशारु అలాగే దాని పక్కన అయితే మనకి డైనింగ్ ఏరియా కాబట్టి మనకి ఒక మిర్రర్ అదే విధంగా ఒక చిన్న హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేశారు ఆ పక్కన షోకేస్ కింద పెట్టుకోవడానికి సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయి డైనింగ్ ఏరియా ప్లేస్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చండి మనం చూసిన ఫ్లాట్స్ అన్నిటితో పోలిస్తే ఇది డైనింగ్ ఏరియాలో టాప్ వస్తుంది ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పొచ్చండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సీలింగ్ వర్క్ కన్సీల్ లైట్స్ అదే విధంగా కబోర్డ్ వర్క్ జరిగింది కబోర్డ్స్ తో పాటు కన్సీల్ చేసిన మిర్రర్ దానిపైన లైటింగ్ సెటప్ కూడా చక్కగా కనిపిస్తుంది రాయల్ లుక్ వచ్చిందండి ఫ్లాట్ అయితే నార్మల్ గా మీడియం గా లేదు రాయల్ గా అయితే కనిపిస్తుంది అదే విధంగా మనం లెఫ్ట్ సైడ్ లో స్ట్రెయిట్ గా వెళ్తే ఇది మాస్టర్ బెడ్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్ రూమ్ వచ్చింది బ్యాక్ సైడ్ బాల్కనీ కూడా మనకి దీనికి అటాచ్డ్ గా కనిపిస్తుంది ఇక్కడ సీలింగ్ వర్క్ డబుల్ వెంటిలేషన్ వచ్చిందండి వెంటిలేషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది ఎక్కువ వెలుతురు వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి మీడియం ప్లస్ అని చెప్పొచ్చు వెస్టర్న్ మోడల్ టాయిలెట్ యూస్ చేస్తున్నట్టు తెలుస్తుంది హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు అదే విధంగా సీలింగ్ చేసినట్టుగా మిర్రర్ అయితే కనిపిస్తుంది మనకి రెండు బెడ్రూమ్ సైజులు కూడా మనకి 6x6 బెడ్ వేసినా సరే ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది ఈ బెడ్రూమ్ లో కూడా మనకి ఫుల్లీగా కబోర్డ్ వర్క్ అయితే జరిగింది ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ తీసుకున్నా సరే లేటెస్ట్ గా ఇది ఫుల్లీ కబోర్డ్ వర్క్ అయితే జరిగింది అదే విధంగా దీనికి బ్యాక్ సైడ్ మనకి వెరీ లార్జ్ స్కేల్ లో అయితే బాల్కనీ కమ్ యుటిలిటీ కనిపిస్తుందండి మనకి ఒక 2.5 అడుగులు వెడల్పు అండ్ పొడవు చూసుకున్నట్లు 22 అడుగుల పొడవు అండి వెరీ లార్జ్ స్కేల్ అయితే సింగిల్ గా స్ట్రైట్ గా బాల్కనీ కింద వచ్చింది ఇది ఈ అపార్ట్మెంట్ కి చుట్టుపక్కల అన్ని కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి మంచి ఐ క్లాస్ ఏరియా అని చెప్పొచ్చు మురళీనగర్ ఆ డోర్ మనకి కిచెన్ ది అటుపక్క నుంచి వెళ్ళినప్పుడు మనం చూద్దాం మనం ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసి డైనింగ్ దగ్గర నుంచి కిచెన్ మళ్ళీ సెపరేట్ గా తీద్దామండి డైనింగ్ ఏరియా దగ్గర కొన్ని సెల్ఫ్లు అదే విధంగా ఒక బల్ల కింద వచ్చింది ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి మనం కిచెన్ లోకి ఎంటర్ అవ్వగానే కిచెన్ సైజ్ బాగుందండి వెరీ లార్జ్ స్కేల్ లో సైజ్ కనిపిస్తుంది నార్త్ ఈస్ట్ కార్నర్ లో అయితే సెపరేట్ గా వుడెన్ తో పార్టీషన్ చేసి అయితే పూజ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు కిచెన్ వెరీ బిగ్ సైజ్ లో కనిపిస్తుందండి ఫుల్లీ కబోర్డ్ వర్క్ జరిగింది పై లైన్ అదే విధంగా కింద లైన్ ఒక వాల్ కి అయితే డబుల్ లైన్స్ కూడా వచ్చింది కిచెన్ పెద్ద సైజులో ఉండాలి అనుకునే వారికి అయితే ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు వెరీ బిగ్ సైజులో అయితే కిచెన్ ఏరియా వచ్చింది కంప్లీట్ వుడ్ వర్క్ వచ్చింది కాబట్టి చాలా వరకు ఐటమ్స్ అన్నీ కూడా కన్సీల్ అయిపోతాయి మాక్సిమం ఎన్ని ఐటమ్స్ అయినా పట్టేటట్టుగా కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుందండి అదేవిధంగా ఇందాక చూసిన బాల్కనీకి ఇది జాయింట్గా యుటిలిటీ కింద వస్తుందండి కంప్లీట్గా సింగిల్గా వచ్చింది ఇక్కడ నుంచి అక్కడ వరకు 22 అడుగులు పొడవు వచ్చింది
రెండు అడుగులు పలకలు అయితే 11 అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ వెడల్పు అయితే రెండు అడుగులు, దాని తర్వాత ఇంకొక పావు అయితే పడుతుంది. వెరీ బిగ్ సైజులో అయితే బ్యాక్ సైడ్ బాల్కనీ వచ్చింది. మార్నింగ్ టైంలో ఈ బాల్కనీలోకి అయితే సన్ రైజ్ చాలా క్లీన్గా వస్తుంది. ఎటువంటి బిల్డింగ్స్ దగ్గరలో ఇంత హైట్ వరకు రాలేదండి, అందువల్ల మనకి సన్ రైజ్ విషయంలోనే గాలి వెలుతురు విషయంలో ఎటువంటి ఇబ్బంది అయితే రాదు. తక్కువ బడ్జెట్లో మురళీనగర్ క్లాస్ ఏరియాలో ఫ్లాట్ కావాల్సిన వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. దర్విషన్కి వస్తే ఇది 55 లక్షలు చెప్పడం జరుగుతుంది. కార్ పార్కింగ్ ఉంటుందండి, లిఫ్ట్ ఉంది, జనరేటర్ ఉంది, యూడిఎస్ వచ్చి అన్డివైడెడ్ షేరు 40 గజాలు వస్తుంది. అక్కడ ఎంత లేదైనా 1 లక్ష రూపాయలు వేసుకుంటే 40 లక్షలు అక్కడ మనకి ల్యాండ్లో మనకి పార్ట్ ఉన్నట్టే. అన్ని విధాలుగా మనకి మంచి ఆప్షన్ చెప్పొచ్చండి. ఇది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైసు, ఫుల్గా వెంటిలేషన్ ఉంది, ఫుల్గా కబోర్డ్ వర్క్ ఉంది, మంచి ఆప్షన్ అని చెప్పొచ్చండి, బెస్ట్ ఆప్షను. ఈ ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.